ఉద్యోగులకు తమ విధులపై పూర్తి స్థాయి అవగాహన అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. తిరుపతిలో మంగళవారం ఉదయం స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని విస్తరణ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలు అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్థవంతంగా ఉండాలి, పరిష్కారం అనంతరం అర్జీదారునితో మాట్లాడాలి, సెల్ఫీ ఫోటోతో స్పందన పోర్టల్లో అప్లోడ్ చేయాలి, అప్పుడే రీఓపెన్ కు అవకాశం ఉండదని సూచించారు. జిల్లాలో నిర్మాణాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్లు ఈ నవంబర్ లోపు పూర్తి కావడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జగనన్న గృహాలకు సంబంధించి ఇంకా ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి ప్రారంభించేలా చూడాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు సుశీలమ్మ, వెంకటరమణ, డివిజనల్ పంచాయతీ అధికారిణి రూపారాణి, జిల్లాలోని ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి ఎన్డబ్ల్యూపీసీలో కూడా జరుగుతూ ఉండాలి. ప్రతి వారం కూడా కొన్ని గ్రామాలను శుభ్రమైనటువంటి గ్రామాలను ఇక్కడికి వెళ్తున్నాం. ఒక గ్రామంలో ఎంత అన్నా ఒకట కుప్పగా పడి ఉంటుంది, దాన్ని లెగసీ డంప్ అంటారు. స్కూల్లో ఒక అడిషనల్ క్లాస్ రూమ్ కావాలని ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఆ ఇష్యూస్ ఏం చేయాలంటే మీరు ఫైనల్గా 20 లక్షల రూపాయల కంటే తక్కువ వచ్చే విధంగా చూసుకొని 20 లక్షలు అయ్యేటట్టు ప్రతి సెక్రటేరియట్కి 20 లక్షల వరకు మనం పెట్టాలి. దాన్ని మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రెజల్యూషన్తో పాటుగా డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి ఒక ఫోటో కూడా తీసుకొని ఆ రోడ్డు ఏ విధంగా రోడ్డు వేయాలి, ఆ రోడ్డు ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఫోటో, ఈ మూడింటిని మీరు జీజీఎంపీ పోర్టల్లో